హైదరాబాద్లోని ఈ హాస్పిటల్లో ఎఫ్ఐఆర్ నమోదైందట ఏంటి ఏంటంటే అరుణాశ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అట ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్ శ్రీకృష్ణ హాస్పిటల్ సైదాబాద్ వీళ్ళ మీద సంబంధించి మనకు కొన్ని ఇన్ఫర్మేషన్ వచ్చింది వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైందట ఈ విషయం ప్రచారం జరుగుతున్నది తర్వాత జల్తా హాస్పిటల్ హస్తినాపూర్ శ్రీరక్ష హాస్పిటల్ బిఎన్ నగర్ ఎంఎన్ఎస్ హాస్పిటల్ ఎం హాస్పిటల్ ఎంఎంబి ఇందిరా మల్టీ స్పెషల్ హాస్పిటల్ శ్రీ సాయి తిరుమల హాస్పిటల్ ఇట్లా ఒక్కటిగా సుమారుగా నలభై యాభై హాస్పిటల్స్ ఉన్నాయి హైదరాబాద్లో ఖమ్మంలో ఉన్నాయి శ్రీకర గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ డాక్టర్ జేఆర్ ప్రసాద్ హాస్పిటల్ వినాయక సూపర్ స్పెషాలిటీ సుజాత హాస్పిటల్ కొత్త అమృత హాస్పిటల్ ఇక వరంగల్లో రోహిణి మెడికేర్ మహబాబాద్లో శ్రీ సంజీవని హాస్పిటల్ సిద్ధార్థ హాస్పిటల్ అంటే ఇంకా ఇన్ని హాస్పిటల్ మీరు ఎఫ్ఐఆర్ నమోదైనాయి ఇన్ని హాస్పిటల్ మీరు ఎఫ్ఐఆర్ నమోదైన రాష్ట్రంలో సిఎంఆర్ఎఫ్ కుంభకోణం తీవ్ర సంచలనం రేపుతోంది రోగులకు ట్రీట్మెంట్ అందించకుండానే నకిలీ బిల్లతో సీఎంఆర్ఎఫ్ నిధులను డ్రా చేస్తున్నటువంటి పలు ఆసుపత్రుల భాగోత్తాలను సిఐడి గుర్తించింది సీఎంఆర్ఎఫ్ నిధులను దండుకున్న కేసులో సిఐడి అధికారులు ఇరవై ఎనిమిది ఆసుపత్రులపై కేసు నమోదు చేశారు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ కరీంనగర్ మహబూబాద్ ఉన్న హాస్పిటళ్లపై కేసులు నమోదయ్యాయి రోగులు లేకుండా వైద్యం చేయకుండా కేవలం కాగితాల్లోనే పెద్ద జబ్బులున్నట్లు పేర్కొంటూ తప్పుడు ధృవీకరణ పత్రాలతో సీఎంఆర్ఎఫ్ నిధులను డ్రా చేసుకుంటున్నారంటూ గతేడాది రెవెన్యూ శాఖ ఇచ్చిన ఫిర్యాదులో ఈ స్కామ్ బయటపడింది గతేడాది అంటే బీఆర్ఎస్ పార్టీ మరి బీఆర్ఎస్ పార్టీ ఆ వైద్య శాఖ మంత్రిగా ఉన్న ఎవరు హరీష్ రావు గారు ఆయన ఆఫీసులో పనిచేసే పిఎలే ఈ సిఎంఆర్ఎఫ్ స్కామ్ ఆరోగ్యశ్రీ మీద స్కామ్ చేస్తే పసిగట్టలేని హరీష్ రావు గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న స్కామ్ ఏం పసిగెడతారులే మనం ఆశించడం కూడా మన తప్పు తప్పైతుందేమో ఇక నిధులు డ్రా చేసుకుంటున్నట్టుగా తేడాది రెవెన్యూ శాఖ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ స్కామ్ బయటపడింది గతంలో ఇదే స్కామ్ లో నలుగురిని సిపిఎస్ పోలీసులు అరెస్ట్ చేసి విషయం తెలిసిందే రెండు హాస్పిటల్స్ నుంచి ఆరు లక్షల ఫేక్ బిల్లును ఆసుపత్రి నిర్వాహకులు క్లెయిమ్ చేసుకున్నారు వీరిపై ఫోర్జరీతో పాటుగా చీటింగ్ కేసులు నమోదయ్యాయి ఈ స్కామ్ లో ఆసుపత్రుల సిబ్బంది లోకల్ లీడర్లు అధికారులు తెలుస్తోంది గత ప్రభుత్వం హయాంలో జరిగిన కుంభకోణం వెల్లోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి సిఐడి విచారణకు ఆదేశించారు మొత్తం ఇరవై ఎనిమిది ఆసుపత్రులపై సిఐడి కేసులు నమోదయ్యాయి తాజాగా సీఎంఆర్ఎఫ్ స్కామ్ పై ఆరు కేసులు నమోదు చేసిన సిఐడి ముప్పై ఆసుపత్రులతో కలిపి వందల కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ ప్రజలు స్వాహ చేశాని నిర్ధారణ జరిగింది వందల కోట్ల రూపాయలు ఎందుకు సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎందుకు ఇస్తారు సీఎం రిలీఫ్ ఫండ్ అనేది సామాన్య కుటుంబాలు గనక వైద్యం చేసుకోలేని పరిస్థితుల్లో చాలా దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయం కాక ఉంటే వాళ్ళకి కొంత ఆసరగా ఉండేది సీఎం రిలీఫ్ ఫండ్ అనే అంశం ఆ సీఎం రిలీఫ్ ఫండ్ని కూడా పేరవర్గాలకి చేసిన తర్వాత ఇష్టం ఉన్నట్టుగా మనం దోచుకున్న తర్వాత ఇక పేదో న్యాయమే జరుగుతుంది ఈ ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నట్టు కేవలం ఓటేసే యంత్రాలనే అనే పేరవర్గాలు ఈ బహుజన వర్గాలు ఈ పేరవర్గాలు ఎస్సీ ఎస్టీ దళిత బిడ్డలందరూ కూడా కేవలం ఓటేసే యంత్రాలేనా అగ్రకులాల్లో కూడా ఇటువంటి పేదలు ఉన్నారు వాళ్ళకు కూడా కేవలం వైద్యానికి సంబంధించి సీఎంఆర్ఎఫ్ అంటే కొంత ఆసరగా ఉంటుంది వాటిని కూడా స్కామ్ చేసిరని అంటే ఇందుగలడు అందులేడని ఎందు వెతికినా గలవాడు అన్నట్టుగా బీఆర్ఎస్ పార్టీ ఏ స్కామ్ చేయలేదు చెప్పు మట్టి స్కామ్ చేసింది భూముల స్కామ్ చేసింది నీళ్ళ స్కామ్ చేసింది వైద్యం మీద స్కామ్ చేసింది బీద్య మీద స్కామ్ చేసింది ఇక స్కామ్ చేయింది ఏమైనా ఉన్నదా అంటే ఇంకా ఫామ్ హౌస్ ఏం జరగలేదు కావచ్చు నాకు తెలుసు అంటే ఆ ఫామ్ హౌస్ ఉన్న దాంట్లో ఇంకేమైనా కొత్త ఇంకా ఆయనకి చెప్పొద్ది మాట గంజాయి బెంచ్లో డ్రగ్స్ ఫ్యాక్టరీ ఏం తయారు చేయలేదు అది పని చేసింది ఇక ఆ ఒక్కరితో పని చేసింది ఇక భూములు కబ్జా చేసిర్రు నీళ్లను కబ్జా చేసిర్రు కబ్జా అంటే ఒకటి ఆంధ్రప్రదేశ్కి పర్మిషన్ ఇచ్చిన ఒకటి కాళేశ్వరం అని పెట్టి పెద్ద స్కామ్ చేసిర్రు ఎందు గలడనందు లేడని ఎందెందు వెతికినా అందందు గలవాడన్నట్టుగా ఈ పదే పదే మాట ఎందుకు చెప్తున్నా అంటే బీఆర్ఎస్ గురించి చెప్తుంటే ఒక్కోసారి మాకే ఆశ్చర్యం అనిపిస్తుంది ఇటువంటి స్కామ్ కూడా ఉంటుందా అనిపిస్తుంది ఒకటి ఇటువంటిది కూడా చేయవచ్చా అనిపిస్తుంది ఇక ఈ హాస్పిటల్ పేరు ఎక్కడెక్కడ ఉంది ఏ హాస్పిటల్ అనేది అసలైన వెలుగు ఫాలో వాట్సాప్